feels right. Yeah, I can only say that it feels right. It feels right. It feels right. Yeah, I can only say that it feels right. Hi friends, andariki welcome to Discipline Gaming. Ee roju aithe manam pistol challenge anedi cheyabothunnam. Manam aithe andariki headshot lu icchedam. Are ya regallo push chestunnaro rank ane. Nenne kada rank taggipindi platinum 1 loki ellipoyindi rank anedi. Headshot connect ayindi okati knock cover loki ellidu. Kodutnam marre. Movement speed aithe baaga isthunnadu, manam kuda iddam movement speed. అబ్బాయి ఏం కవర్ ఫైర్, మనమైతే ఓడిపోకుండా ఉండాలి. మన పిస్టల్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రయత్నిస్తాను. నేనైతే ఓన్లీ పిస్టల్ గన్స్తోనే ఆడతాను నేనైతే ఈ మ్యాచ్లో అనేది. అది హెడ్ షాట్ బాగా కనెక్ట్ అయ్యింది, రవా ఇచ్చేద్దాం ఇడికి. అరే అక్కడ ఫిస్ట్ గుద్దేస్తున్నాడు మన ఫ్రెండ్, ఇడికి కూడా ఒక హెడ్ షాట్ ఇచ్చేద్దాం. కూరుగా ఉండట్లేదు. ఊకంగు బాబాయ్, ఎందుకు బాబాయ్ ఊకంగు వేసుకుని లోపలికి వెళ్ళిపోయావు? ఇందాక కిల్ చేసింది కదా ఫ్రెండ్స్, దానికైతే రవి విశ్వరాల్ టీమ్మేట్స్. పర్లేదు, మనమైతే ఇక్కడ మంచి కవర్ ఫైరింగ్. అర్రే వీడి కొట్టబోయాడికి పొరపాటున హెడ్ షాట్ పడిపోయింది. పొరపాటున హెడ్ షాట్ కదా అబ్బా, ఇద్దరు చచ్చిపోయారు. పొరపాటున కదా లాగాను, కానీ వీడి ఉబ్బు తగిలిపోయి ఆడి తగిలేసింది. నేను కూడా నాకు చేసేద్దాం, మరో జోన్లో వెళ్ళిపోయాడు. అమ్మయ్యో మనమైతే ఇప్పుడు మెడికిట్ వేసుకుందాం. ఇంకో ఎనిమిది కనిపెట్టాను. ఇక్కడ అయితే జోన్ ఇక్కడ పడిందని ఇక్కడ దాకా ఉన్నాను చూడండి. అక్కడ పాయింట్ అక్కడ ఉందని అక్కడ కూర్చున్నాను నేనైతే ఆడే వస్తాడని. కానీ జోన్ అయితే మనకి అక్కడ పడలేదు, కొంచెం ఈ చివరన పడింది. మన దగ్గర మెడికిట్స్ లేవు. జోన్ ఇక్కడికి వచ్చాక మనం అయితే వెళ్ళాలి. వెళ్తున్నాం. అరే ఒక్క దెబ్బ షర్ట్ లోలెమోటేస్తాడా, లోలెమోటేస్తున్నాడు వేరేడు. అయితే వీడికి ఇచ్చి పడేయాలంతే సెకండ్ రౌండ్కి వస్తాం. ఆ ఎనిమిని కనిపెట్టాలి. లాలిమటేసి ఆరెంజ్ షర్ట్ ఉండి ఇక్కడే ఉంటాడు అనిపిస్తుంది. అర్రే ఎనిమి వెనకత్తలు ఉన్నాడు. అర్రే కొట్టేస్తాడు, కొట్టేస్తాడు. మన దగ్గర పిస్టల్ కదా, ఆడ అసలు చూడలేదా? ఎవరు నాయన, ఎంత స్పీడ్కి వెళ్ళిపోయినా నేను చూడలేదు అసలు. ఆడు థామ్సన్ తీసేద్దాం, మళ్ళీ పొరపాటును కొట్టేస్తాను. పిస్టల్ ఛాలెంజ్ అనేది వెంట రాంగ్ అని టైటిల్ పెట్టుకోవాలి. ఇక్కడ ఉంటారనిపిస్తుంది. లేరు ఎనిమిస్, ఆరెంజ్ షర్ట్ ఉండి కనిపెట్టాలి. అరే వస్తున్నాడు, వస్తున్నాడు ఒకడు. అరే ఒకటి కనెక్ట్ అయింది. అది ఊకంగ్ బాబాయ్ని అయితే డిఫిట్ చేస్తాం మనమైతే. థామ్సన్ మళ్ళీ వస్తుంది తీసే. అరే ఏంటి అందరు థామ్సన్ వాడుతున్నారు? అప్డేట్స్ తర్వాత గైస్ మీరు కానీ గమనిస్తే అప్డేట్ తర్వాత అందరూ థామ్సన్ వాడుతున్నారు, కానీ ఆ మాయ తెలియటం లేదు నాకు. అది ట్రిక్ ఎక్కడ ఉన్నాడా? హెడ్ షాట్ ఇచ్చేద్దాం అబ్బా, ట్రిపుల్ కిల్. థర్డ్ రౌండ్ అయితే మనం సక్సెస్ఫుల్గా కౌన్సిల్ హాల్లోకి అయితే వచ్చాడు రాజు. ఇక్కడ అయితే డబుల్ బ్యారెల్ పెట్టుకుని మన ఎనిమి గడు వచ్చేస్తున్నాడు. రెడీకి ఒక్క హెడ్ షాట్ కనెక్ట్ చేసాం అంతే డౌన్ అయిపోయాడు. చూడండి ఆ దగ్గర యూఎంపి అంటే కొట్టలేదు, డబుల్ బ్యారెల్ అనుకున్నాను నేనైతే. అది చూడండి యూజెడ్ఐ ఎంత పవర్ఫుల్ ఈ పిస్టల్. మీరు కూడా ఈ క్లాస్ కార్డ్లో ఈ పిస్టల్ వస్తే కన్ఫామ్గా తీయండి, ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ ఉంది. నాక్ అయినోడికి 3 సార్లు బుల్లెట్లు దింపితే ఆడే ఆటోమేటిక్గా చచ్చిపోతాడు. చూడండి ఒకసారి టెస్ట్ చేస్తాను నేను కూడా. బుల్లెట్లు తీసుకుందాం, బ్లూ వాళ్ళు పగలగొట్టినాక పనికి వస్తాయి. ఎనిమి అయితే పైన ఉన్నాడు. నేనైతే డిజిట్ ఎగిల్ అనుకుని డిజిట్ ఎగిల్తో ఇలా పరిగెడుతూనే ఉన్నాను, కానీ ఇక్కడ ఉన్నాడు మెట్ల మీద ఫుష్ స్టెప్స్ అనమాట. అద్దెగా ఉన్నాడు, ఆరెంజ్ షర్ట్ అటు దొరికాడు. హెడ్ షర్ట్ ఇచ్చేద్దాం అద్ది. రే వీడి దగ్గర గన్న కూడా ఉంది, నన్ను కొట్టలేపోయాడు మినీ యూజ్తో వాళ్ళు. అందుకే ఎవరికి వేయకండి ఫ్రెండ్స్, పాపం హట్ అవుతారు. ఎనిమిస్ భయపడ్డారు అనుకుంటా యూజ్డ్డయ్యే. ఇక్కడ లాంగ్ రేంజ్ పనికిరాట్లేదు అసలు. ఇది ఎవరు గ్రూవాలు ఇస్తాడు వీడికి, ఇచ్చేయాలంతే ఇచ్చి పడాలి. అద్ది M1 AA ఉంది, కానీ మనం కొట్టలేదు, మన ఫ్రెండ్ కొట్టాడు. ఈ అప్డేట్ తర్వాత యూజ్డ్డయ్యని చాలా ఓవర్ పవర్ చేస్తారు. 8 దగ్గర M1 AA MP40 ఉన్నా మనం ఒక్క యూజ్డ్ఐతో ఎనిమిది అయితే ఫినిష్ చేసేయచ్చు. అర్రే అలా ముక్కురా, ఇప్పుడు చాలా మనం కవర్ చేసుకుని ఆడాలి. యూజ్డ్ఐ అయితే నేను వదిలేసాను. అర్రే ఇక్కడ ఉన్నాడు. అర్రే ఒక్కడు కనెక్ట్ అయినది, ఒక్క దెబ్బ అద్దు నాకు అయ్యాడు. ఆయన ఫినిష్ చేసేద్దాం, రవా ఇచ్చేస్తారు ఎందుకన్నా మంచిది. మనకైతే హెల్త్ లేదు, నాకు భయం వేస్తుంది. అలా అయితే లాంగ్ రేంజ్ తీసుకుంటున్నారు, తెలిసిపోయింది అనుకోండి అబ్బా. ప్రాబబ్లీ దగ్గరికి అయితే రావటం లేదు ఎనిమిస్ అయితే.
వన్ డబ్లెట్ సెవెన్ తీసేద్దాం, ఎందుకన్నా మంచిది. మళ్ళీ కొట్టేసామనుకో యూజెడ్ఐ ఛానల్, అదే పిస్టల్ ఛాలెంజ్ రాంగ్ అయిపోతుంది. మళ్ళీ టైటిల్ వెంట రాంగ్ అనెట్టాలి. అర్రే వీడవడరా బాబు, ఎలా లూట్ చేసుకుంటున్నాడు? అసలు బేసిక్ సెన్స్ ఉంటుంది వాడి దగ్గర. డ్యామేజ్ ఇస్తాం కాబట్టి గ్లూవర్ వేసుకుని ట్రెస్ చేసేద్దాం, భయపడుతూ ఉంటాడు. ఇచ్చి అది M1W7. అర్రే ఎంత తొందరగా ఫినిష్ అయిపోయాడో చూడండి ఫ్రెండ్స్. ఈ హెడ్ షాట్లు కానీ మీకు కానీ సాటిస్ఫై ఇస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మరెన్ని వీడియోల కోసం మంచి ఛాలెంజ్లు మరి ముందు తెస్తాను మీకోసం. ఈ రౌండ్ అయితే మనం ఓవర్ పవర్ అయిపోయాం కదా. నేనైతే గ్లూ వాళ్ళు కూడా ఏం తీసుకోకుండా, అది తీసుకున్నాను కానీ వాడకుండా బాగా ఆడేస్తున్నామని ముందుకు వెళ్ళిపోయాను. కానీ అలా అయితే చూడండి, మన ఫ్రెండ్కి రవా వేద్దాం. అర్రే ఇది అవ్వలేదు, అదే రవా అయిపోయింది అనుకుని వెళ్ళిపోయిన ఫ్రెండ్స్. పాప మన టీమేట్ బాధాకరమైన విషయం. అయ్యయ్యో వీడు కొట్టలేడు ఇంకా, పర్లేదు ఒక రౌండే కదా, ఈ రౌండ్ ఎలాగైనా కొట్టేద్దాం మంచిగా. మనమైతే రష్ చేసేస్తున్నాం ఫుల్ రష్. యూజెడ్ఐ చాలా మంచిగా ఉందని, కానీ ఎనిమిస్ మాత్రం చాలా భయపడుతున్నారు. వీడికైతే సార్ నాక్ చేసేద్దాం. అర్రే వీడు నాక్ అవ్వలేదు ఇంకా, మన ఫ్రెండ్ కూడా చంపినట్టు అనిపిస్తుంది నాకైతే. అది మన లాల్ ఎమ్మటేసాడు కదా, మనం వేయొద్దు ఎందుకంటే మనం మంచోళం కాబట్టి. ఛానల్ పేరు డిసిప్లిన్ గేమింగ్ జోన్ అనేది పెట్టాను కాబట్టి మనం మంచోళం. యూజెడ్ఐ తీసుకున్నాను. అర్రే మన ఫ్రెండ్ కొడుతున్నాడా, మన ఫ్రెండ్ తీసేద్దాం గన్స్ అయితే. బాగా గ్రెనేడ్లు వేస్తున్నాడు వీడు. అర్రే ఇక్కడ నుంచి కొట్టడానికి అయితే అవ్వటం లేదు. ఈ ఓసే ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాను నేనైతే, కానీ అవ్వటం లేదు. గ్లూ వాల్స్ కూడా ఇలా తీసాను కానీ అవ్వటం లేదు. అది కూడా అక్కడ ఉన్నారు. వీడికైతే నాక్ చేసేద్దాం. అది ఇక్కడ నుంచి కొడదాం అనుకున్నాను కానీ చూడండి వీడు M1W7తో నాకు భయం వేసి టు గన్ దూకేశాను. దూకేసాక ఎక్కడికి వచ్చాక మెడికిట్ వేసుకున్నాక మనం చాలా కవర్ ఫైరింగ్తో ఆడాం. ఎందుకంటే మన దగ్గర ఓన్లీ షార్ట్ రేంజ్ కానీ యూజెడ్ఐ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడాం. ఇక్కడ నుంచి ముగ్గురు ఉన్నారు, మనం ఎలాగైనా విక్టరీ బోయా కొట్టాలని చాలా జాగ్రత్తగా ఆడాం. ఒకడినైతే హెడ్ షాట్తో నాక్ చేశాను కానీ అమలి ఫినిష్ చేశాను. నాకైతే ఇక్కడ చాలా భయం వేసింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ కవర్ లేదు, ఒక్క గ్లూవల్ కూడా లేదు. ఆ గుండె డెడ్ 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 అని కొట్టుకుంది. అర్రే M1W7ఆ, అర్రే వీడిని నాక్ చేసేద్దాం. అవ్వలేదు, జోన్ వచ్చేస్తుంది, మెడికిట్టేసుకుని వెళ్ళిపోదాం. అర్రే హెల్త్ పోయింది, ఆ హెల్త్ పోకుండా ఉంటే అర్రే నాక్ చేసేద్దాం. అది ఉకాంగ్ M1W7 ఉంది. అర్రే రీకాల్ అయిపోయింది మన యూజెడ్ అయితే. షట్ పర్లేదు, మనమైతే 13 kills 5000 damage. ఓన్లీ పిస్టల్తో 5000 damage అంతే చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మామూలు M1W7 MP40 తీసిన అంత మంచి గన్లు తీసిన ఎప్పుడు నేనైతే 5000 చేయలేదు. డ్యామేజ్ అయితే అంత చాలా బాగా చేయలేదు, అయితే ఇప్పుడైతే 13 kills అంట ఓన్లీ పిస్టల్ ఛాలెంజ్లో. అదే మనం ఏ M1W7 MP40 తీసి కొట్టితే ఎన్ని కిల్స్ చేస్తాం మేమో ఒకసారి మీరు ఆలోచించుకోండి. MP40 అయినా పెద్ద పెద్ద గన్లు తీసి కొడితే. నేనైతే వెళ్ళిపోయిన ఇక్కడ గ్రానేడ్ వేస్తున్నాడు, అంటే డ్యామేజ్ అయ్యింది. మనం మెడికిట్ వేసుకుందాం, నా దగ్గర మెడికిట్లు కూడా అయిపోయాయి. ఈ ఛాలెంజ్ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అర్రే వెనకాల నుంచి కొట్టాడు, బ్లూ వాల్ తీసుకునే లోపే ఫినిష్ చేస్తాడు, ఎందుకంటే MP5 అనుకుంటా ఆ UMP. ఇక్కడైతే మనం చాలా బాధాకరమైన విషయం. అరే కష్టపడి అంత 13 kills 5000 damage ప్లస్ నియర్లీ, అది కూడా పిస్టల్, ఓన్లీ పిస్టల్తో అంత డ్యామేజ్ చేసామా? నేనే నమ్మలేకపోయాను, ఎప్పుడు నేను అంత డ్యామేజ్ ఎప్పుడు చేయలేదు. చేసి ఉంటానులే కానీ నాకు ఎప్పుడు గుర్తులేదు, మేబీ చేసి ఉండాలనుకుంటున్నాను. ఇంకా ఓడిపోయాం అనిపిస్తుంది నాకైతే. అయినా పర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఛాలెంజ్ చేసాం, బోయా కొట్టడమా అండ్ డిఫిట్ అది లేదు కదా ఛాలెంజ్లో, ఓన్లీ ఛాలెంజ్ చేసామా లేదా అదే ముఖ్యం కదా. అర్రే ఎనిమిది గ్లూవల్ వేస్తాడు, ఇంకా ఛాలెంజ్ అయితే అయిపోయింది. చాలా నాకు చాలా అంత బాడాను కానీ మన ఫ్రెండ్స్ ఎప్పుడు సపోర్ట్ చేయలేదు చూడండి. 13 kills 5000+ damage. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తారు కదా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్.